ప్రతి వ్యాధి ప్రతి రోగము ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా సరే యేసు ప్రభు దగ్గరకు రాగానే ఏమవుతుందో చెప్పండి ఆయనలో ఉన్న మహిమ ఈ రోజు అలాంటి మహిమ కలిగిన వారే ఈ తెగుళ్ళ నుండి రక్షించబడతారు యేసు ప్రభుని కలిగిన వారికే వ్యాధి రాదు లేకపోతే ఏమవుతుందో చెప్పండి ఆ తెగుళ్ళ చేత మనం కూడా కొట్టుకుపోతాం కనుక యేసు ప్రభు పేరు చెబితే రోగాలు ఏమవుతాయి చెప్పండి వారిపోతాయి యేసు ప్రభు ఆయన ఆరోగ్యవంతుల దగ్గరకు రాల పాపులను రక్షించుట కొరకు రోగులను కాపాడుట కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా సరే రండి అంటున్నాడు ఎలాంటి వ్యాధైనా స్వస్థపరితే శక్తి ఆయనకు ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఈ లోకములో అందుకే అంటున్నాడు ఏ అపాయము నీ యొద్దకు రాదు నీవు దేవుని కొరకు నీవు నిలబడితే దేవుని మాట మీద నీవు జీవిస్తే ఆయన అంటున్నాడు ఏ అపాయము నీ యొద్దకు రానే రాదు అన్నిటి అంతము సమీపించినా నీవు మాత్రం క్షేమంగానే ఉంటావు అలాగే దేవుని మాటను బట్టి నీవు నడుచుకుంటుంటే ఏ శోధన నీ యొద్దకు రానే రాదు చూడండి నిర్గమకాండం 12వ అధ్యాయం 21వ వచనములో ఆనాడు ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడు చెప్పండి అక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయం 21 కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందర్నీ కూడా పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి ఒక పిల్లను మీరు తీసుకొని పక్కాను వదించండి మరియు హిస్సోపు తీసుకొని పళ్ళెములో రక్తముతో దానిని ముంచి ద్వారబంధములకు పై కమ్మికి రెండు నిలువ కమ్ములకు పళ్ళెములో ఉన్న రక్తమును తాకింపవలెను అక్కడ ఇశ్రాయేలుతో అంటున్నాడు ఇదిగో ఐగుప్తీయులను నేను నాశనం చేస్తున్నా అనేకమైన తెగుళ్ళు వస్తున్నాయి మీరు కూడా ఐగుప్తులోనే ఉన్నారు కనుక నేను ఒక నిబంధన చేస్తున్నా మీ కొరకు నేను రక్తాన్ని చిందిస్తా కనుక ఇదిగో ఇదే నిబంధన కనుక ఒక పిల్లను తీసుకుని మందల్లో నుంచి ఒక పిల్లను తీసుకుని దానిని మీరు సంపి ఆ రక్తము తీసుకుని చీపు తీసుకుని ఆ నిలువు టమిగి ఏమన్నారు చెప్పండి నిలువు కమ్ములకు గుమ్మానికి మీరు ఆ రక్తాన్ని రాయండి ఎందుకంటే సంహారకుడు మీ మీదకి రాడు ఐగుప్తీయులను చంపటానికి దేవుడు ఆ తెగుళ్లను అనేక రకాలైన 10 తెగుళ్ళు పంపించినప్పుడు ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలీయులు అతి పేదవారు ఎందుకంటే వారి జీవిస్తానికే కష్టంగా ఉన్న పేదవారి మీద ఒక్క తెగులు కానీ ఒక్క చిన్న గాయము కూడా కాలేదు దేవుని కాపుదల ఐగుప్తు దేశంలోనే ఉన్నారు కానీ ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడుతూ ఉన్నాడు కనుక అలాగే అంటున్నాడు ఇదిగో నేను పంపించే తెగుళ్లను ఎందుకంటే పరో కుమారుడు చనిపోతాడు పరో మొదటి బిడ్డలందరూ కూడా ఆ దేశంలో ఉన్న సైన్యం కాణించి రాజు వరకు కూడా చనిపోతారు ఈ తెగులు పంపిస్తున్నాను నేను కనుక మీరు వెళ్ళి మీ గుమ్మాలకు రక్తము నా రక్తాన్ని మీరు నిలువ కమ్ములకు అడ్డ కమ్ములకు రాసుకునండి కనుక ఇది మీతో నేను వాగ్దానము చేస్తున్నాను అని చెప్పినప్పుడు అందరూ కూడా ఆనాడు భయంకరమైన ఈరోజు ఏ రీతిగా తెగుళ్ళు వచ్చినాయో భయంకరమైన తెగుళ్ళు దేవుని వాక్యాన్ని బట్టి ఆనాడు దేవుని నిబంధనను బట్టి వారు గొర్రె పిల్లను వధించి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా గుమ్మానికి వారు రాసుకున్నప్పుడు ఆ రక్తము చూసి సంహారుని దూత ఏం చేసింది చెప్పండి దాటి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఈరోజు దేవుని భయము లేని కుటుంబాలు ఈరోజు యేసు రక్తం అంటే భయము లేని ప్రతి కుటుంబానికి కూడా దేవుడు శ్రమలు వస్తాయి దేవుని రక్తము చేత కడగబడితే దేవుని కొరకు నిలబడితే ఆయన అంటున్నాడు ఏ అపాయము నీ గుడారములోనికి రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అదే రీతిగా
ఈ రోజు మనతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలాగే మనము కూడా ఈ రోజు దేవుని కొరకు నిలబడే వారిగా ఉంటే ఎలాంటి వ్యాధులన్నా రానిండి. దేవుడు అంటున్నాడు ఇవన్నీ జరగనై ఉన్నాయి, ఇవన్నీ భూమి మీద జరగనై ఉన్న తీర్పులు నా రాకడ సూచనలన్నీ గుర్తించి ప్రతివాడు మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. ఈ భూమి మీద ఆయన సూచనలు కనపడుతున్నాయి, అరణ్యాలు తగలబడిపోతున్నాయి, భయంకరమైన పచ్చని ప్రదేశాలన్నీ కూడా తగలబడిపోతున్నాయి, భయంకర కరువులు భయంకర వ్యాధులు ఈ భూమి మీద భయంకరమైన పాపము పెచ్చురిల్లిపోతుంది. దేవుని రాకడ సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇలాంటి దినాలలో దేవుని నమ్మిన బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి? ఆయన రక్తమును వారి ఇంటికి కోటలాగా, ఎందుకంటే చుట్టూ రక్షణ కంచె వేసుకోవాలి. దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఆ భయంకరమైన తెగుళ్ళు వారి నుంచి, ఆ మరణము నుంచి కాపాడబడతారు. అందుకే ప్రకటన గ్రంథములో ఆయన అంటున్నాడు 6:7 చూడండి, ప్రకటన గ్రంథము 6:7 ప్రకటన గ్రంథము ఆయన నాలుగవ ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని నాలుగో జీవు చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల గుర్రము కనపడెను, గుర్రము ఒకటి కనపడెను, దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. ఆ గుర్రము పాతాళ లోకము వాణిని ఎంబడించెను, ఖడ్గము వల్లను కరువు వల్లన మరణము వల్లన భూమిలో ఉన్న క్రూర మృగములు భూనివాసులకు చంపునట్లు భూమి మీదున్న నాలుగో భాగము అధికారము వానికి ఇయ్యబడెను. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నాలుగో ముద్ర ఇప్పినప్పుడు రమ్ము అని నాలుగో జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో కనబడి దాని మీద కూర్చుని ఉన్న పేరు అక్కడ మృత్యువు, పాతాళ లోకము వాణిని వెంబడించను, ఖడ్గము కరువు మరణమును భూమి మీదనున్న క్రూర మృగమునకు భూనివాసులను సంపుటకు భూమి యొక్క నాలుగో భాగము పైన దానికి అధికారము ఇయ్యబడింది. నాలుగో భాగం, నాలుగో వంతును నాశనం చేస్తానికి భూమి మీద బయలుదేరింది. మరణాన్ని చేత పట్టుకుని పాతాళ లోకము దాని వెంటే ఉన్నది. కనుక ఆ ఖడ్గము చేత చచ్చిన వారందరూ కూడా పాతాళ వశమైపోతున్నారు. కనుక దేవుని భయము లేని వారు అందరు కూడా ఆ ఖడ్గ మృగము ఏంటి బయలుదేరి అందరిని కూడా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కనుక కరువులు భూకంపాలు ఆ భయంకరమైన ఆ వ్యాధి బయలుదేరి అనేకులను ఏం చేస్తుంది చెప్పండి? నాశనము చేస్తుందంట. దేవుని వాక్యం నెరవేరుతున్న దినాలు. కనుక ఈ భూమి మీద భయంకరమైన తీర్పు, అనేకులు చనిపోతూ ఉన్నారు. అనేక గ్రామాలు, ఎందుకంటే చైనాలో ఒక గ్రామము ఇంటిలో నుంచి బయటకు వచ్చేవారు లేరు. ఒక టీవీల్లో చూపిస్తున్నారు ఆ ఇళ్లలో ఉన్నవారు, ఎందుకంటే వారు చనిపోతూ కూడా వ్యాధి లేని వారికి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఉమ్ము ఆ గోడకు రాస్తాం, ఆ బట్టలకు రాస్తాం, మంచి వాళ్ళకు రాస్తే వాళ్ళకు కూడా వ్యాధి వచ్చేస్తుంది. అలాగే మేము చచ్చిపోయే ముందు ఒక 10 మందిని చంపాలని వాళ్ళల్లో అలాంటి దురభిప్రాయాలుండి అనేకులు అక్కడ ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. కనుక భయంకరమైన పరిస్థితి ఈరోజు భూమి మీద కనపడుతుందంటే అన్నిటి అంతము ఏమై ఉన్నది చెప్పండి? సమీపించి ఉన్నది. మీరు ప్రార్థన మెలకు కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. ఈ దేవుడు మీ కొరకు ఈ పౌర్ణమి రోజు మీరు ఎంతమంది ఉన్నారని కాదు, కనుక శక్తివంతమైన వాక్యము వింటున్నారా లేదా అనేది మీ హృదయాలలో
ముద్ర వేసుకోనండి ఈ వాక్యానికి నేను కట్టుబడి ఉన్నానా నా జీవితము సత్యము కొరకు నిలబడుతున్నానా ఇంకా అబద్ధాలు మోసాలు అవినీతి వైపే నా జీవితం ఉన్నదా ఇంకా నేను సాక్ష్యం చెప్తున్నానే కానీ నా జీవితంలో యథార్థత లేదు అని ఈ రోజైనా గ్రహించి సత్యము కొరకు మనం నిలబడే వ్యక్తులుగా ఉండాలి ఐగుప్తు దేశములో తన ప్రజలను కాపాడేటప్పుడు దేవుడు ఏం చేసాడు చెప్పండి ఐగుప్తీయులను నాశనం చేసేటప్పుడు తన ప్రజలు ఆయన కొరకు నిలబడిన వారిని ఆయన రక్తం ఇచ్చి వారందర్ని కూడా కాపాడాడు అలాగే మన దేవుడు ఈ రోజు చీకటిలో నుంచి పాపములో నుంచి మనల్ని రక్షించి పవిత్రమైన జీవితాన్ని మనకి ఇచ్చి పరిపూర్ణమైన జీవితం కలిగిన వారిగా జీవించండి ఈ లోక అపవిత్రతలో ఏ మాత్రం పాలు పంపులు లేకుండా తమ తమ ఘటమును ఎలా కాపాడుకోవాలో ప్రతి ఒక్కడు ఎరిగి ఉండండి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడు చెప్పండి వెల్లడి పరుస్తూ ఉన్నాడు కనుకనే చూడండి 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం 1వ యోహాను 1వ అధ్యాయము 7వ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యవన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం దేవుడు ఏమంటున్నారు చెప్పండి మీరు పవిత్రమైన సావాసములో ఉండాలి అంటున్నాడు కనుక మీరు కూడా అన్యవన్య సావాసము గలవారై ఉన్న ఎడల ఆయన కుమారుడుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఎందుకంటే ఆయన వెలుగులో నడిచి ఉన్నాడు ఆయన వెలుగు ఈ లోకములో చీకటిలో ఉన్న వారికి వెలుగు మార్గాన్ని చూపించున్నాడు ఆ వెలుగులో మనము కూడా నడుస్తానికి ఇష్టపడితే ఆయన వాక్యానికి చూడని నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయము 26 27 వచనాలు దేవుడు అక్కడ అన్నారు చెప్పండి మీ దేవుడైన యెహోవా వాక్యమును శ్రద్ధగా విని ఆయన దృష్టికి మీరు న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలగ చేసిన రోగములలో ఏదియు మీకు నేను రానివ్వను మిమ్మలను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు ఆయన ఆజ్ఞకు మీరు లోబడి ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకుంటే దేవుడు అంటున్నాడు ఐగుప్తీలకు కలగ చేసిన వ్యాధులలో రోగాలలో ఏది మీ యొద్దకు రానే రాదు అంటున్నాడు కనుక ఐగుప్తీలకు కలగ చేసిన రోగాలు మరలా ఇప్పుడు వెనక్కి తిరిగినాయి కొత్త రోగాలేం కాదు ఆనాడు భూమి మీద పంపించిన తెగుళ్ళు మరలా ఇప్పుడు ప్రకటన గ్రంథం దేవుడు అంటున్నాడు ఆయన రాకడలో ఆ వ్యాధులన్నీ కూడా మరలా వెనక్కి తిరిగినాయి ఈరోజు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్నాయి కనుక ఏమి చేయాలో అర్థం కాక మరి అనేకులు చనిపోతున్నారు అమాయకులు చనిపోతున్నారు వాళ్ళని నిందించడం కాదు వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మనం నిలబడాలి ఈ దేశం కొరకు అలాగే మన రక్షణ పరిపాలించే నాయకుల కొరకు అలాగే మీకు బోధించే నాయకుల కొరకు మీరందరూ కలిసి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రము అలాగే నాయకులు మీ కొరకు చేస్తారు యాజకులు మీరెవరి కొరకు చేయాలి చెప్పండి మీరు నిలబడి మా యాజకులు ఇంకా సత్యాన్ని బోధించాలయ్యా ఈ లోకములో చీకటిలో ఉన్న వారికి నీ వాక్య వెలుగులోనికి నడిపించాలని మీరు ప్రార్థన చేయాలి వారు మారరు అని కాదు నువ్వు మారితే నిన్ను బట్టి అనేకులు
మారతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీవు మారితే యేసు ప్రభు ఒక్కడే ఈ లోకానికి వచ్చి అనేక మందిని వెలిగించాడు. అదే సావాసములో నీవుంటే, అదే మాటలో నీవుంటే అనేకులను నీవు కూడా రక్షించే శక్తి నీకు దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన వాక్యము శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు లోబడి నీవు నడుచుకునిన ఎడల ఐగుప్తీలకు కలగ చేసిన రోగములలో ఏ రోగము నీ యొద్దకు రాదు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ లోకంలోనికి ఆయన బాగు చేసే దేవుడిగా వచ్చాడు. చెడిపోయి పాడైపోయిన మన జీవితాలను, చెడిపోయిన మన శరీరాలను, ఎట్టి వ్యాధిగ్రస్తులైన ఆయన బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకని ఆయన ఏమన్నారు చెప్పండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనము కూడా ఆ వెలుగులో నడిచిన ఎడల అన్యవన్య సావాసము గలవారమై నడిచిన ఎడల ఆయన కుమారుని యొక్క రక్తము ఈరోజు ప్రతి పాపము నుంచి నిన్ను పవిత్రుడిగా చేయడానికి సిద్ధముగా ఉన్నది. ఆనాడు ఆ రక్తము ఇస్రాయేలు మన పితరులను కాపాడిన రక్తము, ఈనాడు యేసు ప్రభు రక్తము మన కొరకు అది ఎలా ఉంది, కోటలాగా నిన్ను కాపాడటానికి సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ మాటను నీవు నమ్మితే ఈరోజు ఏ తెగులకు భయపడవు, ఏ వ్యాధికి భయపడవు, ఏ శోధనకు నీవు భయపడవు. దేవుణ్ణి కలిగి ఉన్నావు కనుక ఏ అపాయము నీ యొద్దకు రాదు. కనుక దేవుని కొరకు, సత్యము కొరకు నిలబడు. ఈరోజు దేవుడిని పక్షాన్ని నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే చూడండి, 9వ వచనం అక్కడ చూడండి, మనం పాపము లేని వారమని చెప్పుకుని ఎడలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను ఆయన క్షమించి సమస్తమైన దుర్నీతిలో నుండి మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన చేతులు సాపి ఉన్నాడు. మనము పాపము చేయలేదని చెప్పుకుని నెడల దేవుణ్ణే మనము మనం చేసేది. ఈరోజు యాజకులు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే నేను చేయలేదు నన్ను అని మీరు అనుకోవద్దు. ప్రతివాడు హృదయ పరిశీలన చేసుకోవాలి దేవుని వాక్యానికి. ఇదే మీకు అనుకూల సమయం. ఇలాంటి వాక్యం మీకు దొరకటం కూడా అదృష్టమే. వాక్యం గురించి బాధపడటం కాదు. మీరు ఇలాంటి వాక్యము మనకు బోధిస్తున్న బోధకులను బట్టి, ఈరోజు వాక్యం మన మధ్యలోని వచ్చిన దాన్ని బట్టి ఇంకా నాలో ఉన్న పాపాన్ని కడుగయ్యాని దేవుని సన్నిధిలో మీరు సాగిలపడాలి. కానీ వాక్యం ఎలా చెబుతున్నారో అలా చెబుతున్నారని మీరు బాధ పడకూడదు. తప్పించుకుంటే, ఎక్కడ తప్పించుకుంటే అక్కడ మీరు ఏమవుతారు చెప్పండి, శిక్షకు గురి అవుతారు. కనుక ఆ శిక్షను తప్పించుకోవాలని ప్రభు మనం సజీవులుగా ఉండగానే దేవుని చిత్తానికి లోబడి ఈ భూమి మీద ఐశ్వర్యాన్ని ధనాన్ని ప్రేమించకుండా దేవుడు ఇచ్చే నిత్యత్వాన్ని మీద దృష్టి కలిగి సత్యమునకు మీరు నిలబడితే దేవుడు మీ పక్షాన నిలబడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సమస్త దుర్నీతిలో నుండి మిమ్మలను పవిత్రులుగా చేయడానికి ఆయన రక్తము, అమూల్యమైన రక్తము మన కొరకు ఎంతో సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనము ఎలాంటి వారమో దేవుడికి తెలుసు. మన పాప హృదయాలన్నీ తెలుసు కనుక అందుకే దేవుడు అంటున్నాడు 1 యోహాను 3:18 మన హృదయము ఏ విషయములో మనము దోష ఆరోపణ చేయబడినో ఆ విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమతిపరుచుకుందాం. కనుక ఇప్పుడైనా మీరు సమాధానపరచుకునండి. మేము ఎలాగో బాధపడము, మాకు తెలుసు. ఎందుకంటే అవన్నీ సాతానిక క్రియలు మీ మీద మిమ్మల్ని బాధిస్తున్నాయి, మీరు అలా ప్రవర్తిస్తున్నారని మాకు తెలుసు. మేమేం బాధపడం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని ఎదుట ఇప్పుడైనా మీరు సమాధానం తెచ్చుకోనండి, దేవుడు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా
ఉన్నాడు కనుక మమ్మల్ని క్షమించిన దేవుడు మిమ్ములను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎదుట మనము సమతి పరుచుకొనే ఎడల ఆయన ఎదుట మనం ధైర్యము కలిగిన వారిగా నిలబడతాం దేవుని ఎదుట ధైర్యం కలిగిన వాడు ఎవడు చెప్పండి ఏ ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధుడిగా దేవుని కొరకు నిలబడిన వాడే ప్రభువా ఆయన పిలవగానే ప్రభువా నేను ఉన్నానయ్యా అంటావు లేకపోతే ఎక్కడ ఉన్నా పక్కకి వెళ్ళిపోతుంటాం అంతేనా పక్కకి వెళ్ళిపోతాం పిలుస్తూ ఉంటే ఎదురు రాలేరు కనుక కొంతమందిని పిలుస్తుంటే మన చర్చిలో చూస్తాం ఒకప్పుడు ఒక రంగు ఉంటారు మళ్ళా ఒక రోజు బయటికి వెళ్ళి వచ్చారంటే పక్క పక్కన తిరుగుతుంటారు ఏంటా అని చూస్తే ఏదో తప్పు చేశాడు అంతేనా కనుక ఎప్పుడు మీరు ధైర్యం కలిగిన వారిగా ఉండండి సత్యమును అనుసరించే వారిగా ఉండండి దేవుడు అంటున్నాడు మనం సత్య సంబంధులుగా దేవుడు చేశాడు ఎందుకంటే అపవిత్రమైన క్రియలలో మనం పాలిభాగస్తులుగా ఉండడానికి కాదు కనుక ఈ లోకములో అన్యులు అనుసరించే మార్గాలు మనం అనుసరించి అన్యుల మాటలు మాట్లాడి మనం అనేక శోధనలకు గురి అవుతున్నాం మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ రోజైనా ఎరిగి మనం అనేకులను కాపాడటానికి దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను మనము నిలబడి అనేకులను రక్షించే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని చిత్తం మీలో నెరవేరాలని దేవుడి పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ వాక్యము దీవించునుగాక ప్రార్థన చేస్తున్నాను మహాపరిశుద్ధమైన తండ్రి దయగలిగిన ప్రభువ మహిమ కలిగిన యేసయ్య ఈ భూమి మీద జరగనయ్యున్న ప్రతి కీడు తప్పించుకోవడానికి మాకు శక్తి లేదయ్యా ఈ లోకములు సమస్త మానవులను కాపాడుట కొరకు అయ్యా ఈ లోక పాప భారాలు రోగ భారాలు వ్యాధుల భారాలు శోధన భారాలన్నిటిని ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా అందరూ కలిసి నీవు కాపాడటానికి లోకానికి వచ్చావయ్యా ఈ లోకములో నాలాంటి ఘోరమైన పాపిని కాపాడిన దేవుడు ఈ లోకములో అనేకులు వ్యాధుల వల్ల చనిపోతున్నారయ్యా భయంకరమైన తెగుళ్ళు అనేక దేశాలు ఈ రోజు కలవరాలతో ఉన్నాయి ప్రభువా అయ్యా రాజులు ప్రధానులు సామాన్యులు పేదవారు ఈ శోధనలకు గురి అయిపోతున్నారు ప్రభువా అయ్యా ఈ తెగుళ్ళు ఆపివేయండి ఈ ఉగ్రత ఆపివేయండి ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మా దేశాన్ని మా ప్రజలను అలాగే ప్రతి దేశాన్ని కూడా కాపాడండి ప్రభువా ఈ తెగుళ్ళ వారిని ప్రతి బిడ్డను కాపాడండి ప్రభువా నీ ఉగ్రత దినాన్ని మేము భరించలేము ఈ శ్రమలో మేము భరించలేము తండ్రి మాది చిన్నంపేట విసనపేట దగ్గర చిన్నంపేట గ్రామము మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ ఉంటారు మా అమ్మగారు కూలి పని చేస్తూ ఉంటారు చదువు నిమిత్తం నేను కాకినాడలో డిగ్రీ చేశాను తర్వాత మాస్టర్ డిగ్రీ చేశాను ఎంతో కష్టపడి అమ్మ వాళ్ళు చదివించారు కూలి పనికి వెళ్ళుకుంటూ నన్ను చదివించారు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు ఎంతో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి ఎంత అంటే చాలా ఆశ అన్నమాట ఇంకా దానికోసమే ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉండేవాడు నేను అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అని కాదు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలని నాకు చాలా ఉండేది దీనికోసం నేను చాలా ప్రేర్ చేశాను పీజీ అయిపోయిన తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చాను విజయవాడ జాబ్ కోసం వచ్చాను జాబ్ చేసి కూడా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ తిమోది అనే మా ఊరు మా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పాడు అనమాట అన్నయ్య మీరు ఇలాగ మా చర్చికి రండి మా చర్చికి వస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు మీరు రండి అని చెప్పినప్పుడు నేను రావడం జరిగింది ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తర్వాత అయ్యగారు అమ్మగారికి ప్రార్థన చేయించుకున్నాను నేను చాలా అంటే చాలా బలంగా ప్రేర్ చేసామని నాకు ఈ సంఘం చాలా నాకు ప్రేర్ చేసింది నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం సంఘం యొక్క ప్రేయరు అమ్మగారు అయ్యగారు దీవుల వలన కూడా నేను ఉన్నానని చెప్తున్నాను నేను లాస్ట్ మంత్ 20th ఆ టైంలో నేను శ్రీలంక వెళ్ళాను శ్రీలంక అవతల మాల్దీవ్ అని నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసి 1 వీక్లో రిజల్ట్స్ అన్నారు వచ్చేసిన తర్వాత 1 వీక్లో రిజల్ట్స్ వచ్చాయి నా ఫ్రెండ్స్ అందరూ నా పక్కన ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ క్వాలిఫై అయ్యారు కానీ నేను క్వాలిఫై అవ్వలేదు నాకు చాలా బాధ చేసింది ఎందుకు ఎంత కష్టపడి ఎంత మనీ కూడా అసలు మనీ కూడా లేని పరిస్థితిలో ఎంతో దీనమైన స్థితిలో వెళ్ళాను ఎంత అంటే అంత చాలా దీనమైన పరిస్థితిలో వెళ్ళాను అనిపించింది తిమోతి అన్నాడు వితిన్ 1 వీక్లోనే నాకు కువైట్ MOH మినిస్టర్ ఆఫ్ హెల్త్ అని కువైట్లోనే గవర్నమెంట్ ఇదన్నమాట 1 వీక్లో వచ్చిందనమాట 1 వీక్లో నాకు ఎంపన్నే లీవ్ ఇవ్వడానికి హాస్పిటల్ ఒప్పుకోదు CEO ఒప్పుకోడు MD ఒప్పుకోడు ఎవరు ఒప్పుకోరు
నా చాలా బాధ అనిపించి ఏం చేయాలి ఏం చేయాలని చాలా ప్రేయర్ చేసుకున్నాను కానీ ఇవ్వడానికి అవ్వదు అని అన్నారు. ఇన్ని రోజులు కావాలంటే మినిమం 15 డేస్ అడిగాను అనమాట. 15 డేస్ అడిగితే 15 డేస్ అవుతావు, మూడు రోజులు వస్తారు ఎక్కువ బాగా రిక్వెస్ట్ చేస్తే. ఎక్కువ అవకాశం ఇవ్వండి సార్, నాకు నా గోల్ అనమాట అవుట్ ఆఫ్ ఫీల్డ్ జాబ్ చేయాలని. ఎక్కువ అవకాశం ఇవ్వండి, ఎక్కువ అవకాశం ఇస్తే, ఎక్కువ అవకాశం రాకపోతే మాత్రం మీరు ఏ చెప్తే చేస్తాను, ఎక్స్ట్రా డ్యూటీలు చేయమని చేస్తాను, సండే కూడా నేను ఉంటానని చెప్పాను. అప్పుడు మూడు రోజులు ఇచ్చారు అనమాట. మూడు రోజులు, ఒక రోజు వెళ్ళడానికి ఒక రోజు రావడానికి ఒక రోజు ఎగ్జామ్ అనమాట. ఎలాగ దేవుని చిత్త ప్రకారం అక్కడ కోవిడ్ వెళ్ళాను. మినిస్ట్రీ అక్కడ గవర్నమెంట్ ఇంకా ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు. అనౌన్స్ చేయలేదు చాలా బాధ అనిపించింది. నా దగ్గర మనీ కూడా ఏం లేదు, చాలా బాధ దీనమైన స్థితిలో వెళ్ళాను. డబ్బులు కూడా ఏం లేవు అనమాట. అలా అమ్మవారు కూడా కూలి పనికి వెళ్తారు, వాళ్ళని కూడా అడగలేని పరిస్థితిలో నేను ఉన్నాను. రోజుకు 150 రూపాయలు కూలితో పనికి వెళ్తారు. నాన్నగారు 85 ఇయర్స్, చాలా ముసలివాళ్ళు అనమాట. దేశాలు దుబాయ్ అయినా సరే, శ్రీలంక అయినా సరే, కువైట్ అయినా సరే 50% రావాలన్నమాట. నేను అనుకున్నాను ఇంక రాదు, ఇంకా ఇది ఇంకా నా దగ్గర మనీ లేవు, ఇంటికాడ అప్పులు పాలైపోయాను, చాలా బాధలు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరూ కూడా చాలా బాగా రాసిండు బాగా రాసినని చెప్తున్నారు, కొంతమంది బాగా రాలేదని చెప్పారు. నేను అనుకున్నాను నాలుగు క్వశ్చన్స్తో నేనేం పాస్ అవుతాను, ఏం పాస్ అవ్వలేను, ఇంకా 100% ఫెయిల్. ఇంక రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ మొత్తం ట్రాలీ అంతా సర్దుకున్నాను. ఫ్లైట్కి బుక్ చేసుకుందాం టైంలో ఎవరు వెళ్ళవసరం లేదు. 3 రోజులు లేదు 4 రోజుల వరకు ఎగ్జామ్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, అప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని అన్నారు. అప్పుడు ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్ ఉండి ఎండి రవీంద్రనాథ్ సారు, మల్లిక అండ్ మల్లిక మా హెచ్ఓడి సీఈఓ వీళ్ళందరూ ఫోన్లు అనమాట. నువ్వు అన్హాస్పిటల్కి వెళ్ళిపోయావు, ఒక డిపార్ట్మెంట్ నీ మీద డిపెండ్ అయ్యి ఉంది, నువ్వు ఒక హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉండి నువ్వు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వెళ్ళడు, అది ఏం లేదు, నిన్ను జాబ్ తీసుకోమని అన్నారు. నేను ప్రేర్ చేసుకున్నాను, ఈ ఎగ్జామ్ బాగా రాలేదు, ఆ జాబ్ పోయింది, రెండు పోయాయి, నేనేం చేయాలి దేవాన్ని, ఒక దుప్పు నీటి వాగుల కోసం ఆశపడినట్లు నా ప్రాణం అలాగ ఆశపడింది అనమాట. చాలా కన్నీటి ప్రార్థన చేశాను. అలాగా తిని పడుకున్నామని మార్నింగ్ టిఫిన్ కూడా చేసేవాను కదా, అసలు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం అన్నం తినేవాడిని, కొంచెం తినేవాడిని, అంతవరకు తినేవాడిని. తర్వాత అలా పడుకున్నాను. ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసిన తర్వాత ఒక అతను వచ్చేసి రిజల్ట్స్ వచ్చాయి అందరు చెక్ చేసుకున్నాను అన్నప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా పడుకున్నాను, ప్రేయర్ చేసుకుని పడుకుంటున్నాను, ఇంకా అంతే, ఇంకా నాకు 100% రాదు. ఇంకా వచ్చినప్పుడు అతను అన్నాడు, అంతే ఇంగ్లీష్ అనమాట, మన తెలుగు వాళ్ళు ఎవరో లేరు, ఓకే బ్రో అయితే నేను ఓకే నేను వచ్చేసింది కదా అన్నాను. నీ పేరేంటి అన్నాడు. నా పేరు రామకృష్ణ అన్నాను. రామకృష్ణ నీ 5th నెంబర్ అన్నాడు. 5th నెంబర్ ఏంటి అన్నాను. అన్నాకే నువ్వు క్వాలిఫై అన్నాడు. నేను క్వాలిఫై అవడం అన్నాడు, నువ్వు జోకులు చేయొద్దు, మీరు కరెక్ట్గా చెప్పండి అంటే, లేదు నిజం బ్రదర్ మీరు క్వాలిఫై అయ్యారంటే. అలా నేను చూశాను అనమాట, అతను సెలవు తీసుకున్న చూసినప్పుడు నాది 5 అనే పేరు అన్నమాట. అసలు ఎంత ఏడుపు వచ్చేసిందంటే, అసలు చాలా ఏడుపు వచ్చింది అనమాట. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి అమ్మగారికి మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు, గొప్ప సాక్షిని దీవించిన గాక.